కేంద్రం బాగా సహకరించుంటే, మనకు రావాల్సిన నిధులు వచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాళ్ళం. వాళ్ళు సహాయాన్ని ఇవ్వలేదు, మనకు అండగా ఉండలేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నది. మనకు కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఈ సమయంలో వాళ్ళు న్యాయం చేస్తారని పొత్తు పెట్టుకున్నాం. అయితే అడుగడుగున అన్యాయం చేశారు. నిన్న కూడా చూశారు రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మేము విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు. నిన్న సుప్రీంకోర్టుకు అఫిడవిట్ చేస్తూ మేము ఇవ్వలేమని చెప్పేసే విధంగా వేశారు. నేను అడుగుతున్నా ఈ యొక్క బీజేపీ పార్టీని, ఎన్డీఏ గవర్నమెంట్ని ఎవరిది యూటర్నో మీరే చెప్పాలి. రోజుకొక మాట, పూటకొక మాట మీరు మాట్లాడుతున్నారు. నేను ఈ రాష్ట్రం కోసం ఉన్నా, ఆ రోజు మీతో కలిశానంటే, ఈరోజు మీతో విభేదించానంటే నా ప్రజల కోసం, తెలుగు జాతి కోసం నేనున్నాను తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను విభేదించడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రత్యేక హోదా అవసరమా లేదా? ప్రత్యేక హోదా అవసరమా లేదా? కావాలి అనుకోవాలి, గట్టిగా చేయలు పైకి చెప్పండి. అవసరం అనుకున్న వాళ్ళు, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు న్యాయం జరగాలన్నా, మనం అన్ని రాష్ట్రాలతో సమానంగా నిలదొక్కోవాలన్నా ప్రత్యేక హోదా అవసరం. అదే సమయంలో విశాఖపట్నంలో రైల్వే జోన్ అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైల్వే జోన్ అవసరమని భావిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి అవసరం, మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామని చెప్పాలి. ఇవ్వనని మీనమేషాలు వేస్తున్నారు, వదిలిపెట్టే సమస్య లేదు. ఒకసారి పట్టుబడితే తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు, ఎట్టి పరిస్థితులు కూడా సాధించి తీరుతాం, విశాఖపట్నానికి రైల్వే జోన్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి, పోలవరం పూర్తి కావాలి. మన జీవనాడి విభజన చట్టంలో పెట్టారు, అంతేకాదు పూర్తిగా మేమే భరిస్తామని ఆ రోజు యూపీఏ గవర్నమెంటే కేబినెట్ నిర్ణయం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆర్ఎండ్ఆర్ కానీ మేమే భరిస్తామని కూడా చెప్పారు. మీరు ఇప్పుడు చేసేది మాకు ఫేవర్ కాదు, ఇది న్యాయం. పోలవరం పూర్తి చేయాలి, 57% పూర్తి చేశాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా పోలవరాన్ని పూర్తి చేయడం నా జీవితాశయంగా పెట్టుకున్నా, పూర్తి చేసి విశాఖపట్నం జిల్లాకి పోలవ గోదావరి నీళ్లు తీసుకొస్తాం, జిల్లాకంతా నీళ్లు ఇస్తాం, ఎక్కడా నీటి సమస్య లేకుండా చేస్తాం. ఇప్పుడే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం, ఏలేరు రిజర్వాయర్కు నీళ్లు తీసుకొస్తున్నాం, తద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు వస్తాయి. ఏదైతే శ్రీశైలం పోలవరం లెఫ్ట్ క్యానల్తో అది కూడా పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 కన్నీ కూడా పనులు పిలిచాం, లిఫ్ట్ ఇరిగేషన్ని పెడుతున్నాం తొందరలో, ఇవి కూడా పూర్తి చేసి విశాఖపట్నం జిల్లాలో కొంత భాగాన్ని నీళ్లు వస్తాయి, అక్కడి నుంచి జిల్లా అంతా నీళ్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడుండే నీటితో అనుసంధానం చేసి విశాఖపట్నం జిల్లాలో త్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఇంకో పక్క ఇండస్ట్రీ కూడా నీరిచ్చే బాధ్యత తీసుకుంటాం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఇంకో పక్క ఆలోచిస్తే, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మన పట్ల వివక్ష చూపించారు. 5 కోట్ల ప్రజలంటే లెక్కలేనితనంతో ఉన్నారు.
నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు నా పోరాటం నా కోసరం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసరం. మేమందరం కూడా సంఘటితంగా ఉంటాం, ఐకమత్యంగా ఉంటాం, ఎవరు అడ్డం వచ్చినా ఎదుర్కొని మన హక్కులు సాధిస్తామని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే మీ అందరితో చైతన్యం తేవడానికి ఇప్పటికే మీరు చూస్తే ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టాం, 4 మీటింగులు పెట్టాం, మళ్ళా 5 మీటింగు ఆగస్టులో పెడతాం. ఇంకో పక్క ఏదైతే ఈరోజు గ్రామ దర్శని కింద కూడా మీ దగ్గరికి వస్తున్నాను, ఇంకో పక్క ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా ఉంటే ఇక్కడే రాజకీయ పార్టీలు దివాలా కోరుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ పార్టీకి అవగాహన లేని పార్టీ, ఏం చేస్తారో తెలియని పార్టీ, వాళ్లకు వాళ్ళ కేసులు తప్ప ఇంకేమీ పట్టే పరిస్థితి లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, శుక్రవారం అయితే జైలు కోర్టుకు వెళ్ళాలి, బోన్లో నిలబడుకోవాలి, అక్కడంతా కూడా బోన్లో నిలబడుకొని గురువారం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళా వస్తారు, దినానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుస్తారు, నాటకాలు ఆడతారు, ఆ ఫోటోలు కూడా చూస్తూ ఉంటారు తమ్ముళ్ళు, ఆ ఫోటోలన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి సినిమా షూటింగ్ల వారిగా ఉన్నాయి. అంటే నీతి లేదు, నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, మీకు కావాల్సిన ప్రజా సమక్షేమం లేదు, ప్రజల్ని మోసం చేయడం, రాజకీయ లబ్ధి పొందడం, మీ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, భావితరాల భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కు ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను ఓటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక్క ఓటు బీజేపీకి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కోపంగా ఉన్నారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు చేసిన నమ్మక ద్రోహానికి చాలా ఆవేశంలో కోపంలో ఉన్నాం, చాలా నష్టపోయాం. అదే సమయంలో ఈరోజు బీజేపీ చేసే కుట్ర ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ని, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పెట్టుకుని మనవల్ని మోసం చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగు జాతి మోసపోదు, మాతో పెట్టుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీకు గుణపాఠం చెప్తాం, అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మనం చేసేది ధర్మ పోరాటం, నీతి నిజాయితీ మన సైడ్ ఉంది, ధర్మం మన సైడ్ ఉంది, ఈ పోరాటంలో అంతిమ విజయం మనదే. అదే సమయంలో అభివృద్ధిలో కూడా నిక్కిపోయే సమస్య లేదు. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేశాను, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాను, ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేని సుపరిపాలనకు నాంది పలికాం. అదే సమయంలో హక్కుల పోరాటంలో రాజీ లేదు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఆ రోజు అందరం కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే ఈరోజు కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. అదే సమయంలో నేను అక్కడుండే ఆస్తులు అడగలేదు, నేను అడిగేది కేంద్ర ప్రభుత్వం మేము పన్నులు కడుతున్నాం, మీకు బాధ్యత ఉంది, విభజన చట్టంలో పెట్టారు, ప్రత్యేక హోదా అని ఇచ్చారు, మాకు అన్యాయం జరిగింది, జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా భర్తీ చేయాలో దానికి న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా ఎన్డీఏ గవర్నమెంట్కి లాలూచి పడిపోయి వాళ్ళ అధికారానికి దాస్తోహం చూపించే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కూడా అల్లూరి సీతారామరాజు గారు పోరాడారు, వీరోచితంగా పోరాడారు. ఇక్కడే మాన్యంలో
ఏజెన్సీ ప్రాంతంలో పోరాడి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా మహాత్మా గాంధీ పోరాడితే కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో లాలూ చేపడ్డారు, వాళ్లకు ఊడిగం చేశారు, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా నేను అదే మిమ్మల్ని కోరుతున్నా. నేను పోరాడేది రాష్ట్రం కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోరాడుతున్నాను. మన ఎంపీలు ఢిల్లీలో చూశారు, వీరోచితంగా పోరాడుతున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి వెన్నెముక చూపించి పారిపోయే పరిస్థితికి వచ్చారు. మన వల్ల రాజీనామా చేయమని కోరారు. రాజీనామా చేసి ఇంటికి వచ్చే సమస్య లేదు, పోరాడతాం, హక్కులు కాపాడుకుంటాం, బీజేపీకి కూడా గుణపాఠం చెప్తామని ఆ రోజు చెప్పాం, అదే మనం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.